ఈ ప్రపంచంలో సమయం కన్నా విలువైంది ఏదీ లేదు. సమయం చూపించే గడియారంలో మూడు ముళ్ళు ఎలా ఉన్నాయో ఈ కథలో ఉండే అమ్మాయి జీవితంలో ముగ్గురు వ్యక్తులు అలాగే ఉన్నారు. మరి ఈ అమ్మాయి జీవితం ఎలా ఉందో చూద్దాం. ఎందుకు అలా చూస్తున్నావు? అసలు నేను ఏం తప్పు చేశానని? ఆ దేవుడు నాకు ఇలా చేశాడు. అమ్మాయికి పుట్టడం నా తప్ప? అసలు అమ్మాయి తప్ప? తప్పు చేయకపోయినా తిట్టేవారు కొందరు, తప్పు చేశామని సృష్టించి తిట్టేవాళ్ళు కొందరు. ఏం తప్పు చేశామని? ప్రేమించకపోయినా చంపేస్తారు, ప్రేమించిన అనుమానంతో చంపేస్తారు. ఎవరిని నమ్మాలో కూడా తెలియని పరిస్థితి. అమ్మాయిలు మాకు చిన్న చిన్న కోరికలు ఉంటాయి, కానీ అది చేయకో ఇది చేయకో ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం అనే ప్రశ్నలు మమ్మల్ని ఇంకా వేధిస్తూనే ఉన్నాయి. ఏం చేయలేమనేగా చేస్తాం, మేము చాలా చేస్తాం. మీరేమన్నా సైలెంట్గా ఉండి భరిస్తాం. ప్రేమించిన వాడు ఎందుకు వదిలేశాడో తెలీదని కుమిలిపోతాం. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకునే ముందు ఒక అమ్మ ఒళ్ళో నుంచి ఆడుకొని వచ్చారని గుర్తుపెట్టుకోండి. మీరు ఎదురుగా ఉంటే కాలాన్నే మర్చిపోతాం, అదే మీరు వదిలి వెళ్ళిపోతే మా నవ్వుల్ని కూడా మర్చిపోతాం. ఎందుకు దగ్గర అవుతారో తెలియదు, ఎందుకు దూరం అవుతారో తెలియదు, ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతారో తెలియదు. అసలు నా కన్నీళ్ళకి కారణం ఏంటి? నేను ఎందుకు ఏడవాలి? Thank you.
హలో అన్నయ్య. చెప్పు, ఏమైంది, ఏడుస్తున్నావేంటి, ఎందుకు? వాడు నన్ను మోసం చేశాడన్నయ్య. ఎవరు అని అడిగితే ఫ్రెండ్ అన్నాడన్నయ్య. ముందు నుంచి చెప్పా, విన్నావా? ఏది విన్నావు అన్నయ్య? ఇష్టం వచ్చినట్టు చేస్తావు అన్నా. ఇంతవరకు నేను భరించింది చాలు, ఇంకా నా వల్ల కాదు. ఏమైనా చేసుకో, నాకు సంబంధం లేదు. అలా కాదు, ఇంకా ఆపు అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. ఇంకా నేను నీకేం చెప్పలేను, నీ చావు నువ్వు చావు అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, నువ్వే నాకు దిక్కు. అమ్మా నాన్న లేరు నీకు, నా వల్ల కాదు అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, అన్నయ్య. ఎవడో నన్ను మోసం చేస్తే నేనెందుకు చనిపోవడం? ఎవడో నన్ను వదిలేసి వెళ్ళిపోతే నా లైఫ్ నాకుంది, నేనెందుకు బాధపడాలి, నేనెందుకు ఏడ్చాలి, అసలు నేనెందుకు చనిపోవాలి? ఏం మాట్లాడవా, తొందరపడ్డాను. అమ్మాయి 1 అవర్ బ్యాక్ చనిపోతే మరి ఇంతవరకు మనతో మాట్లాడింది ఎవరు? జీవితంలో ఏది కోల్పోయినా సంపాదించుకోగలం, కానీ జీవితమే కోల్పోతే మనం సంపాదించుకోలేం. మీరు కూడా నాలాగా పిరికితనంతో తొందరపాటుతో ఇలా ఆత్మహత్యలు చేసుకోకండి. ఈ విలువైన జీవితాన్ని కోల్పోకండి. ప్రపంచం బాధపడేది చెడ్డవారి హింస వల్ల కాదు, మంచివారి మౌనం వల్ల. సో అమ్మాయిలు, మీకేదైనా కష్టం వచ్చినప్పుడు మీ వెంట ఎవరూ రారు. మీ కాళ్ళ మీద మీరు నిలబడి ధైర్యంతో ఎదుర్కోండి, కానీ ఇలా పిరికితనంతో ఒక జీవితాన్ని కోల్పోకండి. ఇలా పిరికితనంతో ఆత్మహత్యలు చేసుకోకండి.